हेलो फ्रेंड्स, गुड इवनिंग, वेलकम बैक टू माय चैनल पविक्षा टीवी। मन चैनल चाला चाला स्पेशल रेसिपी, मन पिल्ललंदरिकी इष्टमैन कुकीज। इवी गोधुम पिंडितो चेस्तुन्नाम, चाला हेल्दी अंड चाला बागुंटायि कूडा। कुकीज अयिते एग्जाक्ट गा चेप्पालंटे 100% कॉन्फिडेंस तो चेप्तुन्नानु, मीरु ई कुकीज ट्राई चेसी ఇంకా బయట అస్సలు ఉస్మానియా బిస్కెట్స్ అవి కూడా తెచ్చుకోవడం అవసరం లేదని ఫిక్స్ అయిపోతారు। 100% నాది గ్యారంటీ, అంత బాగున్నాయి బిస్కెట్స్ అయితే। సో చూస్తేనే తెలుస్తుంది కదా ఎలా అంటే చాలా సాఫ్ట్గా। అదిగో చూడండి కొంచెం అలా వేయంతో అంటే ఉస్మానియా బిస్కెట్స్ ఎలా వచ్చేస్తాయి మనకు గుండె గుండెలాగా అలా ఉన్నాయి। నోట్లో కూడా పెట్టిన వెంటనే అవంతటవే అలా కరిగిపోయి వెళ్ళిపోతున్నాయి అన్నమాట, అంత బాగున్నాయి। చూసారా బేక్ అయ్యాక కూడా మనకి చక్కగా మన బేకరీలో తెచ్చుకుంటే ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి బిస్కెట్స్ అయితే। పక్క మెజర్మెంట్స్తో చెప్తాను, అవే ఫాలో అవుతూ మీరు కూడా అలాగే చేసేయండి, మీ పిల్లలు డెఫినెట్గా లైక్ చేస్తారు। మెజరింగ్కి ఈక్వల్ కప్సే వాడండి। ఒక కప్పు నెయ్యి, ఇక్కడైతే చిన్న ఎలుతు ఉంది కదా నెయ్యి, నేను తర్వాత 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను పిండి కలుపుకునేటప్పుడు, సో అందుకే 1 కప్పు నెయ్యి తీసేసుకోండి కదా క్లిప్పింగ్లో, అలా నెయ్యి తీసుకోవాలి। ఈ నెయ్యి రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి। తర్వాత సేమ్ నెయ్యి ఎలాగైతే తీసుకున్నామో అలాగే షుగర్ పౌడర్ 1 కప్ క్వాంటిటీతో తీసుకోవాలి। ఇవి రెండు కూడా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి విస్కర్తో। ఇది ఎలా అంటే చక్కగా బీట్ చేసుకొని క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు మనం చక్కగా విస్క్ చేసుకోవాలి। మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉన్నట్టయితే 2 మినిట్స్ చేసుకోండి, లేదు ఇలా విస్కర్తో అయితే 4 మినిట్స్ చేసుకోండి, బాగుంటుంది। మనం మజ్జిగ చిలుకుతాం కదా, అలా ఇలా చేసుకున్నట్లయితే చాలా తొందరగా ఈజీగా మనం బీట్ చేసుకోగలుగుతాం, ఆ టెక్స్చర్ కూడా క్రీమీ టెక్స్చర్ వస్తుంది। బిస్కెట్ సాఫ్ట్నెస్ అలా గుండె గుండెలా రావాలి కదా ఉస్మానియా బిస్కెట్స్ లాగా కరిగిపోయేటట్టు, అదంతా దీనిలోనే డిపెండ్ అయి ఉంటుంది। మనం ఇది ఎంత చక్కగా క్రీమీ టెక్స్చర్లా చేసుకుంటే బిస్కెట్స్ అంత బాగా ఉంటాయి। సో చూసారు కదా ఎంత క్రీమీగా వచ్చిందో, నేనైతే ఎగ్జాక్ట్గా 4 మినిట్స్ విస్క్ చేశాను। తర్వాత గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను, దానిలో 1.5 కప్. ఈ 1.5 కప్ గోధుమ పిండి, 1/2 కప్ శనగపిండి, అంటే కంప్లీట్గా మనం ఫ్లోర్ అనేది 2 కప్స్ యాడ్ చేసాం। అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, గుర్తుపెట్టుకోండి। లేదు 1 కప్ గోధుమ పిండి తీసుకొని 1/2 కప్ శనగపిండి అలాగైనా చేసుకోవచ్చు మీరు। ఎగ్జాక్ట్గా ఇలా అయితే నేను 1.5 కప్ గోధుమ పిండి, 1/2 కప్ శనగపిండి తీసుకున్నాను। ఇదంతా కలిసేలా చపాతీ ముద్దలా బాగా కలుపుకోవాలి। ఇది కలుపుకున్నప్పుడు మరీ సాఫ్ట్ అవ్వలేదు, క్రాక్స్లా వస్తుంది అలా అనిపిస్తే ఇంకో 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు। సో ఇలా చేసుకొని మనకైతే ఇప్పుడు ప్రిపేర్ అయిపోయింది ఈ డో అనేది। ఇలా బిస్కెట్స్లా ఒత్తుకొని మనం బేక్ చేసేసుకోవచ్చు, లేదంటే డిజైన్స్గా చేసుకోవాలి అంటే నేను ఏం చేస్తున్నానంటే కొంచెం ముద్ద పక్కకి తీసుకొని దీనిలో 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ షుగర్ యాడ్ చేసి మిక్స్ చేశాను, అలాగే 1 టీ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసేసి బాగా ముద్దలా చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేయండి మూత పెట్టుకొని। తర్వాత 10 మినిట్స్ తర్వాత తీసుకొని చిన్న చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసుకోండి। ఇవి ఏమంటే నేను డిజైన్స్లా చేయడానికి చేస్తున్నాను, మనకి అంత అవసరం లేదు అనిపిస్తే మనకి నార్మల్ బిస్కెట్స్ ఎలా ఒత్తుకుంటామో అలా చేసేసుకోవచ్చు, చక్కగా బేక్ చేసేసుకోవచ్చు అలా చేసుకొని। సో ఇలా 6 బాల్స్ చేసుకున్నాను వైట్తో, అలాగే చాక్లెట్ ఫ్లవర్ దానితో ఒక 3 బాల్స్ చేసుకొని చూడండి, ఇలా పొడవుగా చేసుకోవాలన్నమాట, తీగల్లాగా చేసుకొని వైట్ మిడిల్లో అనేది చాక్లెట్, అలాగే పక్కన వైట్ అలా పెట్టుకుంటున్నాను, అలా 3 లేయర్స్ లాగా। నెక్స్ట్ దానిపైన మళ్ళీ కూడా వైట్ మిడిల్లో చాక్లెట్, మళ్ళీ వైట్ అలా చేసుకొని మనకి నచ్చినలా డిజైన్స్ చేసుకోవచ్చు। నేనైతే కొంచెం ఫ్లేవర్లా అలా వస్తుందేమో అని ఇలా ట్రై చేసి చూశాను, తర్వాత ఇంకోటి చేశాను, అదైతే పర్ఫెక్ట్గా వచ్చింది। ఇలా మనకి కుకీస్కి కావాల్సిన విడ్త్లో నైఫ్తో చక్కగా కట్ చేసేసుకోవాలి, అన్నీ ఈక్వల్గా ఉండేలాగా ఇలా కట్ చేసుకొని। నేను ఆల్రెడీ కేక్ టిన్ ఇక్కడ చూసారు కదా, గ్రీస్ చేసేసి పెట్టేసుకున్నాను, ఇందులో కుకీస్ అన్నీ యాడ్ చేసేసుకోవాలి। తర్వాత ఒక చాక్లెట్ బాల్ ఒక మిడిల్లో ఒకటి, నెక్స్ట్ ఈ వైట్ కలర్ ఒక 5 చేశాను, ఇది ఫ్లేవర్లో ఇంకో డిజైన్ చేస్తున్నాను, ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది కుకీస్కి, లేదంటే మనం కుకీస్ అన్నీ కూడా ఈ ఓన్లీ ఈ డిజైన్తో కూడా చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది। సో ఇలా క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లుగా మిడిల్లో చాక్లెట్ పెట్టి చుట్టూ పెట్టుకొని టూత్ పిక్తో జస్ట్ ఇలా ఫ్లేవర్లో వచ్చేలాగా ఒత్తుకున్నాను। తర్వాత ఈ డిజైన్ అయితే చూడండి, సైడ్స్ వచ్చేసి చాక్లెట్ పెట్టాను, మిడిల్లో నార్మల్ వైట్ పెట్టాను, సెకండ్ స్టెప్ వచ్చేసి సైడ్స్ ఏమో వైట్ పెట్టి మిడిల్లో చాక్లెట్ పెడతాను, నెక్స్ట్ వచ్చేసి 3rd స్టెప్కి 1st రిపీట్ చేస్తాం, సైడ్స్ మళ్ళీ చాక్లెట్, మిడిల్లో వైట్. ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది చూడడానికి, అట్రాక్టివ్గా ఉంటుంది।
సో నేను నార్మల్గా రెగ్యులర్గా ఎప్పుడు చేసేలా ఓన్లీ బిస్కెట్స్ చాక్లెట్ ఫ్లేవర్ అయినా లేదంటే నార్మల్దైనా అలా చేసి పెట్టేసేదానికన్నా కొంచెం డిఫరెంట్గా చేస్తే పిల్లలు కొంచెం అట్రాక్టివ్గా సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతారని ఇలా చేశాను. అంతే, ఇంత ఓపిక లేదు, చేయలేమంటే నార్మల్ బిస్కెట్స్లో ఒత్తుకొని చేసేసుకోవచ్చు. మనకు టేస్ట్ కదా ముఖ్యం, చాలా బాగుంటుంది. బిస్కెట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇలా షేప్స్ అన్నీ చేసేసుకొని ఎడ్జెస్ మిగిలినవి చూసారా, వాళ్ళు ఇలా నొక్కేసుకొని బిస్కెట్లో ఒత్తేసుకుంటున్నాను. సో ఇవి కూడా బాగుంటుంది, ఇది కూడా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కదా. నెక్స్ట్ చాక్లెట్ డో కొంచెం తీసుకొని దాన్ని ఇలా ఒత్తుకొని ఫోర్క్తో కొంచెం పెట్టేసుకొని ఇలా కూడా డిజైన్ చేసుకోవచ్చు. సో నేను ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కలా చూపిస్తున్నాను. కుక్కీస్ అన్నీ కూడా ఒకేలాగా మీరు కావాలన్నా నచ్చినట్టు ఏదైనా డిజైన్ యూజ్ చేసి చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫోర్క్తో ఇలా లీఫ్ లాగా చేస్తున్నాను అనమాట. డిజైన్ ఇలా వేసేసి పైనుంచి కొంచెం టూత్పిక్తో కొంచెం నొక్కినట్లయితే సేమ్ లీఫ్లా ఉంటుంది. ఈ డిజైన్ కూడా బాగుంటుంది. కుక్కీస్ అన్నీ ఇలా చేసుకున్నా కానీ చాలా బాగుంటాయి చూడటానికి. సో తర్వాత మందపాటి కడాయి ఒకటి తీసుకొని ఈ కుక్కీస్ చేసుకుంటూనే నేను ప్రీహీట్ చేశాను. ఇందులో కొంచెం ఇసుక వేసుకోండి. ఇసుక అవైలబుల్గా లేకపోతే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఒక లేయర్ లాగా వేసుకొని దీనిపైన ఒకటి స్టాండ్ పెట్టేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేయండి. తర్వాత మిగిలిన డో అంతా కూడా నేను ఇలా బిస్కెట్స్లో ఒత్తేసుకుంటున్నాను. చూసారా, ఇలా ఒత్తుకొని దీని మధ్యలో డ్రై ఫ్రూట్స్ వేసుకొని అలా ఓన్లీ కుక్కీస్ లాగా చేసేసుకోవచ్చు ఇలా కూడా. సో ఇక్కడైతే రెడీ అయిపోయాయి. నేను ఇక్కడ వచ్చేసి కేక్ టిన్ చాలా దగ్గర టైట్ అయిందని చెప్పేసి బేక్ అయ్యేటప్పటికి ఇంకా బిస్కెట్స్ పొంగుతాయి కదా, ప్లేట్లోకి చేంజ్ చేసేసాను. ఇలాగే బేకింగ్ ట్రేలో కూడా ఎక్కువయ్యాయి కదా, ఇందులో కొన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని బేకింగ్కి పెట్టేశాను. ఎగ్జాక్ట్గా లో ఫ్లేమ్లో 15 మినిట్స్ బేక్ చేశాను. ఇక్కడైతే చూడండి, కడాయి చుట్టూ కూడా గ్యాప్ ఉండాలి మనం పెట్టే ప్లేట్కి. అలా అయితేనే కరెక్ట్గా బేక్ అవుతాయి, టైట్గా ఫిట్ అయ్యేటట్టేం పెట్టేయొద్దు. తర్వాత కొన్ని బిస్కెట్స్ ఓవెన్లో కూడా పెట్టాను. ఓవెన్ 180 డిగ్రీస్ దగ్గర ప్రీహీట్ చేసి 10 మినిట్స్ ఓవెన్లో పెట్టేశాను. 180 డిగ్రీస్ దగ్గర 12 to 13 మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది. ఎగ్జాక్ట్గా 13 మినిట్స్ బేక్ చేయండి, సరిపోతుంది. ఇలా బేకింగ్ అయిపోయిన తర్వాత ఈ బిస్కెట్స్ అన్నింటినీ ఇలా ఓవెన్లో అయినా స్టవ్ పైన పెట్టాం కదా కడాయి అయినా అందులో అయినా అలా ఉంచేయకూడదు, స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసి పెట్టేసుకోవాలి. సో ఇక్కడ చూసారా, 15 మినిట్స్ తర్వాత బేక్ అయిపోయాయి. నేను టచ్ చేశాను వేడిగా ఉన్నప్పుడు, అందుకని ఆ బిస్కెట్ విరిగిపోయింది. వేడిగా ఉన్నప్పుడు బిస్కెట్స్ని అస్సలు టచ్ చేయకండి, అలాగే విరిగిపోతాయి. సో బాగా చల్లారిపోయిన తర్వాత ఇలా తీసారంటే చక్కగా ఊడొచ్చేస్తాయి బిస్కెట్స్ అనేవి, అస్సలు విరిగిపోవు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఓవెన్లో అలా ఉంచేసినట్లయితే మాడిపోతాయి, గట్టిగా అయిపోతాయి బిస్కెట్స్. బాగా చల్లారిపోనివ్వండి. ఎవరైనా కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే బేకింగ్ టైం అయిపోయిన వెంటనే మెత్తగా విరిగిపోయినట్లు అనిపిస్తే టచ్ చేస్తే, సో పాడైంది బిస్కెట్స్ రాలేదు అని ఏం భయపడిన అవసరం లేదు, చల్లారాక కరెక్ట్ టెక్చర్ వచ్చేస్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ మంచి బిస్కెట్స్ మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టేయండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.